एक किताब है साईं बाबा डिवाइन क्रिएशन उसका पेज नंबर बयालीस उसके, उसके, उसमें लिखा गया है कि राधा कृष्ण नाम की एक बाल विधवा साईं बाबा के आश्रम में रहने के लिए आई उनकी सेविका के रूप में उन्नीस के अंदर और 1917 में वो गर्भवती हो गई और 1917 में एक संतान को जन्म देने के बाद उसकी मृत्यु हो गई मैं पूछता हूं वो 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 वो, वो 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 कैसे गुरु थे जिनकी नाक से लिखे अधर्म हुआ और उन्हें जी साईं बाबा डिवाइन क्रिएशन गोविंद नमः సై మతం గురించిన వాస్తవాలను గురించి హిందువులకు అవగాహన కలిగించే ప్రయత్నంగా ప్రతి గురువారము షిరిడి సంస్థల వాళ్ళ పుస్తకంలో నుండి ఎన్నో విషయాలను వాటిని గురించిన వాస్తవాలను వివరిస్తూ వస్తున్నాము కానీ ఈ రోజు నేను మాట్లాడబోయే విషయం మాత్రమండి అతి జుగుప్సాకరమైన విషయము అరమ అసహ్యకరమైన విషయము సభ్య సమాజము తలదించుకునే విషయం ఇంత సిగ్గుమారిన విషయాన్ని నాకు మాట్లాడటం ఇష్టం లేకపోయినా సరే హిందువులలో అవగాహన కలిగించడం కోసము తప్పనిసరి మాట్లాడుతున్నానండి దయచేసి సన్నత భావించకండి నన్ను మన్నించండి సరే విషయంలో వద్దామండి షిల్డే సంస్థాన వాడు ప్రచురించిన ఈ సాయిబాబా పుస్తకంలో అండి పద్నాలుగవ అధ్యాయము నూట పంతొమ్మిదవ పేజీలో ఒక పారాగ్రాఫ్ ఉందండి ముందది చదువుతాను తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం మన పారమార్థికమునకు ఆటంకములు రెండు గలవు మొదటిది స్త్రీ రెండవది ధనము సిరిడీలో బాబా ఈ రెండు సంస్థలను నియమించి ఉన్నారు అందొకటి దక్షిణ రెండవది రాధాకృష్ణమాయి తన భక్తులు ఈ రెండిని ఎంతవరకు విడిచిపెట్టారో పరీక్షించుటకై బాబా వీరిని నియమించను భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి రాధాకృష్ణమాయి గృహములకు పంపుచుండిరి ఈ రెండు పరీక్షలకు తట్టుకున్నచో అనగా కనకమందు కాంతయందు అభిమానము పోయిన దీన్ని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదము వలన వారికి పారమార్థిక ప్రగతి శీఘ్రమ దృఢపడుచుండెను ఈ పారాగ్రాఫ్ రాసిన వాడు సాయి బాబాకు పరమ భక్తాగ్రేశ్వర చక్రవర్తి హేమాడు పొందండి సాయిబాబాను భగవద్వతారంగా భావించి సాక్షాత్తు భగవంతుడని భావించి ఆ ఉద్దేశంతో అతడు ఈ పారాగ్రాఫ్ రాశాడు అసలు ఈ పారాగ్రాఫ్లో ఏముందనేది ఒకసారి మళ్ళా బాగా గమనించండి ఈ షిరిడీకి ఎంతోమంది ప్రజలు తండోపతండాలుగా సాయిబాబా దర్శనానికి వెళుతున్నారట ఈ పుస్తకంలో ప్రతి చోట ఈ విషయం రాసి ఉంటుందండి వాళ్ళు ఎందుకు వెళ్తారంటే వాళ్ళకి ఏదో పిల్లలు పుట్టలేదని వాళ్ళ దగ్గర డబ్బు లేదని వాళ్ళకి ఏవో అనారోగ్యాలు ఉన్నాయని వాళ్ళకి ఏవో ఉద్యోగాలు లేవని ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ రావట్లేదని ఇలాంటి విషయాల గురించి షిరిడీలో ఉన్న ఈ ఫకీరు ఊది ప్రసాదంగా ఇస్తాడు ఆ బూడిదని నీళ్ళలో కలుపుకొని తాగినా లేదా పొట్ల మన జీవంలో వేసుకుని మన దగ్గర ఉంచుకున్న మనకి ఏవో అత్యుత్తమమైన ఫలితాలు వచ్చి మనము బాగా బాగుపడిపోతాము అనే ఉద్దేశంతో సామాన్యమైన ప్రజలు షిరడి వెళ్తున్నారు ఈ పుస్తకంలో ప్రతి చోట అదే ఉంటుందండి అంతేగాని సప్తర్షి మండలంలో నుండి సప్తర్షుల కిందకు ల్యాండ్ అయ్యి వాళ్ళు ఏమీ షిరిడి వెళ్ళలేదు షిరిడి సాయిబాబా దర్శనానికి వసతికి వెళ్ళిన వాళ్ళు సామాన్యులైన ప్రజలు మాత్రమే ఆ సామాన్య ప్రజలకు ఈతడు పరీక్ష పెడుతున్నాడు ఏమని వాళ్ళకు ధనం మీద అలాగే శ్రేణ మీద వ్యామోహం ఉందా లేదా అని ఈతడు పరీక్ష పెడుతున్నాడు అసలు సామాన్యులకు వ్యామోహాలు లేకుండా ఎలా ఉంటాయండి ఇప్పుడు మన పురాణాల్లో చూసుకుంటే కొన్ని కథలు ఉంటాయన్నమాట కొందరు మహర్షులు లేదా ఋషులు కొన్ని వందల వేల సంవత్సరాల పాటు తపస్సు చేసి తర్వాత గాలి పీల్చుకుంటూ మాత్రమే అలాగా తపస్సుతో ఉన్నప్పుడు భగవంతుడు లేదా ఇంద్రుడు చివరి ప్రయత్నంగా ఈతటి ఇంద్రియాలను జయించాడా లేదా నేను వరాలు ఇవ్వడానికి అర్హుడా కాదా అని తెలుసుకునేందుకు చివరి అస్త్రంగా రంభనో ఊర్వశనో మేనకనో ఆ ఋషి దగ్గరికి పంపిస్తారు వాళ్ళు వెళ్ళి ఎదురుగా ఉన్నప్పుడు ఈ ఋషి ఇంద్రియాలను జయించినవాడా లేదా జయించినవాడా అన్న విషయం అక్కడ తేటతల్లిమైపోతుంది ఈ కథలో మనం పురాణంలో చదివాము సినిమాల్లో చూసాము ఇప్పుడు ఈశ్వరుడి సాయిబాబా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కేవలము సాధారణమైన సంసారులు సాధారణమైన మనుషులు వాళ్ళకి డబ్బు మీద వ్యామోహం లేకుండా ఎలా ఉంటుంది వాళ్ళకి అసలు కామం కలగకుండా ఎలా ఉంటుంది వాళ్ళకి డబ్బు మీద వ్యామోహం ఉందో లేదో తెలుసుకోవడానికట ఈతడు వాళ్ళ దగ్గర నుంచి దక్షిణ రూపంలో ధనం వసూలు చేస్తున్నాడట చిరడై సాయిబాబా దక్షిణ రూపంలో పేదవాళ్ళ దగ్గర కూడా విసిగించి విసిగించి మరీ డబ్బు గుంజేవాడండి ఈ పుస్తకంలో చాలా చోటున విషయాలు రాసుంటాయి ఆ రోజుల్లో ప్రజలు రెండు రూపాయలతోటి ఒక ఉమ్మడి కుటుంబం మొత్తం గడుపుకునే నెల మొత్తము ఒక ఉమ్మడి కుటుంబాన్ని రెండు రూపాయలతోటే గడుపుకొచ్చే రోజులలో ఈతడు ఒక్కొక్క మనిషి దగ్గర పది రూపాయలు ఇరవై రూపాయలు పాతిక రూపాయలు యాభై రూపాయలు కూడా దక్షిణలో ముక్కు పిండి మరీ వాళ్ళ జేబుకు చిండి పెట్టి మరీ విసిగించి మరీ వసూలు చేసేవాడు అలా వసూలు చేస్తున్న అంతా కూడా అతడు మహమ్మద్ ఫకీర్లకి సాయంత్రం అయ్యేసరికి పంచిపెట్టేవాడు వంద సంవత్సరాల క్రితము ఈ షిరడి సాయిబాబా హిందువుల దగ్గర వసూలు చేస్తున్న డబ్బు ఇప్పటి ఈ రోజుల్లో కరెన్సీ వాల్యూ ప్రకారం చూసుకుంటే పేటీఎంలు ఏటీఎంలు బ్యాంకు ట్రాన్స్ఫర్లు ఇవేమీ లేని రోజుల్లోని హ్యాండ్ టు హ్యాండ్ కొన్ని క్వార్టర్ రూపాయల దక్షిణలు షిరడి సాయిబాబా వసూలు చేసి మహమ్మదీయ ఫకీర్లకు పంచిపెట్టాడు తన దగ్గరికి వచ్చే హిందువులకు తన మీద వ్యామోహం ఉందో లేదో తెలుసుకోవడానికి తాను దక్షిణలు వసూలు చేస్తున్నట్టుగా కవరింగ్ వ్యాఖ్యానాలు అతడు భక్తుడైన ఏమాడు పంతు ఈ పుస్తకంలో రాసేశాడు సరే ఇంతటితో బాగానే ఉంది డబ్బు పోయినా మనం సంపాదించుకోవచ్చు కానీ రెండోది ఒకసారి గమనించండి ఆ వచ్చే సామాన్యులైన ప్రజలకట సామాన్యమైన మగవారికి కామం ఉందో లేదో తెలుసుకోవడానికి గట ఇతడు దక్షిణ డబ్బు పుచ్చుకున్న తర్వాత రాధాకృష్ణమై ఇంటికి పంపుతున్నాడట పోని ఆ వెళ్ళిన మగవాళ్ళందరికీ కామముందో లేదో ఎవరు ఆవిడతో సరిగ్గా ఉన్నారు ఎవడు ఆవితో సరిగ్గా లేరు అన్న విషయం తేజ్ చెప్పడానికి రాధాకృష్ణమాయి అని ఆవిడ ఏమైనా వేసి అనుకుందామా అంటే అలా అనుకోవడానికి లేదండి ఆవిడ ఒక బాల వితంతువు ఈ అందరికీ తెలిసిందే స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలో ఎన్నో సాంఘిక అసమానతలు దురాచారాలు అంధవిశ్వాసాలు ఉన్నాయండి వాటిలో ఒకటి ఈ బాల వివాహాలు బాల వితంతువుల పరిస్థితి ఆ రోజుల్లో అత్యంత దుర్పరగ్గా ఉండేది ఈ బాల వితంతువుల్ని సమాజంలో పురుషులు తమ సొంత ఆస్తులగా భావించేవాళ్ళు వీళ్ళని లైంగిక వేధింపులకు చేయడము ఎన్నో అత్యాచారాలకు చేయడము అక్రమమైన పనులకు వాడడము ఇలాంటి పైసార్చకమైన పనులన్నీ కూడా చేసేవారు కందుకూరి వీరాశలింగం గారి చరిత్ర అలాగే మహారాష్ట్రలో సుప్రసిద్ధ సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే గారి చరిత్రను కానీ మనం ఒకసారి పరిశీలించామంటే వారి ఆశ్రమాలలో ఎంతో మంది బాల వితంతువులు చేరి గర్భవతులుగా ఉండి ఆ వాళ్ళ ఆశ్రమంలోని పిల్లల్ని కానీ సమాజానికి వెరచ్చి ఈ పిల్లలకి తండ్రి ఎవరో చెప్పలేక సమాజంలో సూటిపోటి మాటలు భరించలేక రాత్రికి రాత్రి ఆ కన్న పేగుబంధాన్ని ఆ బిడ్డను ఆశ్రమాన్ని వదిలేసేసి వెళ్ళిపోయేవారని అలా వదిలేసి వెళ్ళిపోయిన ఎంతోమంది బాల వితంతువుల పిల్లల్ని జ్యోతిరావు ఫులే గారి భార్య సావిత్రిబాయి ఫులే గారు పెంచి పెద్ద చేసినట్లుగా కూడా వాళ్ళ చరిత్రలో మనకు కనపడుతుంది అలాంటి ఒక బాల వితంతువే మన ఈ రాధాకృష్ణమాయి ఈమె ఇంటుండి పారిపోయి షిరిడి వచ్చి షిరిడిలో ఉన్న ఫకీర్ని దేవుడని భావించి షిరిడిలో నివాసం వరడం మొదలుపెట్టింది అలా నమ్మి వచ్చిన ఒక వితంతువుని ఈ షిరిడి సాయిబాబా ఏ పనికి నియోగించాడో ఒక్కసారి సాక్షిగా ఆలోచించండి హిందూ సాంప్రదాయంలో వితంతువులను గంగానదితో సమానంగా పవిత్రంగా భావించే పద్ధతి ఒకటి ఉంటుంది పూర్వం ఉత్తరాలు రాసుకునేటప్పుడు కూడా వితంతువుకి రాయన్స్ వచ్చినప్పుడు గంగా భాగీరథి సమాను రారాయణ అమ్మమ్మ గారికి ఇలా రాసేవారన్నమాట సాంప్రదాయంలో ధర్మశాస్త్రాలు వితంతువుని గంగా ఎంత పవిత్రంగా భావించాలి గంగా నదిని ఎంత పవిత్రంగా మనం స్మరించుకుంటామో అంతే పవిత్రంగా స్మరించుకోవాలి వేరే ఉద్దేశంతో వితంతువులు స్మరించకూడదు అని శాస్త్రాన్ని చెబుతున్నాయి ఈతడు ఒక బాల వితంతువు దగ్గరికి తన దగ్గరకు వచ్చే బవ్వవారికి కామం ఉందో లేదో తెలుసుకోవడానికి పంపిస్తున్నాడు ఆమె దగ్గరికి ఇది ధర్మమా దీన్ని ధర్మం అంటారా అసలు ఈ పారాగ్రాఫ్ గురించి సాయి భక్తులు మనం చెప్పుకునే వాళ్ళు ఏ సమాధానం చెప్తారు ఇలాంటి ఎన్నో సాయిబాబాకు సంబంధించిన మరుగుపరచుపడిన వాస్తవాల గురించి షిరిడి చుట్టుపక్కల స్థానికులు మహారాష్ట్రలోని ఎంతో మంది స్థానికులు కూడా ఎన్నో పుస్తకాలు రచించారండి కానీ సంస్థానం సంస్థల ప్రచురించే పుస్తకంలో మాత్రము అలాంటివి ఏమీ లేకుండా జాగ్రత్త పడతారు అలా రచించిన ఎన్నో పుస్తకాలను ఆధారాలతో సహా తీసుకొని మహారాష్ట్రకు సంబంధించిన ఎంతో మంది బ్రాహ్మణులు ద్వారకాపీఠాధిపతి వారిని కలిసి ఇది సాయిబాబాకు సంబంధించిన ఒరిజినాలిటీ కాబట్టి ఈ సాయి మతము ఈ ధోరణి లేకుండా కట్టడ చేయమని వారిని ప్రార్థించడం జరిగింది అప్పుడు ద్వారకాపీఠ వారు ఈ పుస్తకాలని వాటికి సంబంధించిన ఆధారాలను రుజువులని మొత్తాన్ని పరిశీలించి ఈ సాయిబాబా నారాయణ దేవుడు కాదు గురువు కాదు అవధూత కాదు ఏమీ కాదు ఇతడు కేవలం ఒక ఫకీరు మాత్రమే ఎట్టి పరిస్థితులను కూడా ఇతడికి కానీ ఇతడి సమాధికి కానీ హిందువులు పూజ చేయడానికి వీల్లేదు అని ద్వారకా శిఖరాచార్య స్వామివారు హిందువులకు పిలుపునిస్తే సాయి భక్తులు తిరగబడి నానారాధాంతం చేశారు అలాగే ఈ గొడవ జరుగుతూ ఉన్నప్పుడే నార్త్ ఇండియాకు సంబంధించిన మీడియాకి ముందు పీఠాధిపతి అలాగే అర్త్ ఇండియాలో ఢిల్లీలో ప్రసిద్ధి వహించిన ప్రవచనతర్త శ్రీ అజయ్ గౌతమ్ గారు ఇలాంటి పుస్తకాలు ఎన్నిటినో తీసుకొని వచ్చి మీడియా ముందు పేజీలు ఓపెన్ చేసి మరీ మీడియా చూపించారండి దాన్నో రాధాకృష్ణమాయి అనే ఒక బాలవితంతువు షిర్డి సాయిబాబాకి ప్రియురాలుగా సాయిబాబా తోటే మసీదులో ఉండి ఆ తర్వాత ఆమె ఒక బిడ్డను కాని ఆత్మహత్య చేసుకొని చెడిపోయింది ఈ వివరాలు రుజువులతో సహా ఉన్నాయి ద డివైన్ క్రియేషన్ అనే పుస్తకం పేరండి అలాగే ప్రఖ్యాత ప్రవచనకారులు శ్రీ అజయ్ గౌతమ్ గారు కూడా హిందీ మరియు మరాఠీ భాషలో కూడా సాయి సాయిబాబాకు సంబంధించిన ఎన్నో మరుగుపరచబడిన వాస్తవాల గురించి ఆధారాలతో సహా ఎన్నో పుస్తకాలు రచించారు వారు ఈ రాధాకృష్ణమాయి కథ గురించి మాట్లాడిన వీడియో కూడా ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయండి అవన్నీ హిందీలో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు సెర్చ్ చేసి అవి కూడా చూడవచ్చు వీటి గురించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమోనని అంతర్జాలంలో నేను వెతికితే ఆంధ్రాలో ప్రఖ్యాతి వహించిన సాయి వ్యాపారవేత్త అదేనండి బాబా భక్తుడు రమణానంద మహర్షి అతని వెబ్సైట్లో రాధాకృష్ణమాయి అనే బాలవితంతువు షిర్రులు గర్భవత ఆ తర్వాత బిడ్డని బిడ్డనిగానే ఆత్మహత్య చేసుకుంది అని ఉత్తర భారతదేశంలోను మహారాష్ట్రలోను షిర్డెలో కూడా ఎన్నో వివాదాలు ఉన్నాయి కానీ అవన్నీ అవాస్తవాలు అదంతా శుద్ధ అబద్ధము ఈ రాధాకృష్ణమై అనే ఆవిడ గొప్ప యోగిని గొప్ప తపస్సంపన్నురాలు గొప్ప ఆవదోద ఆవిడ స్థితిలో ఉండి ఉండి తపస్సు చేస్తూ చేస్తూ ప్రాణం విడిచి చనిపోయింది అని చక్కగా కవర్ చేసుకుంటూ రాసేసారు మన హిందువులకు ఇలాంటి వాళ్ళందరూ అవధోదనే సాయి భక్తులు ఈ వీడియో విన్న తర్వాత ఏమని వాదిస్తారంటే ఎవరెవరో రాసిన అవాస్తవమైన పుస్తకాలు అవన్నీ కూడా అని చెప్తారు ఈ రాధాకృష్ణమై జీవితం గురించిన ఏ సత్యమో కల్పించిన కథ మాత్రము కాదు నిజమే ఈవిడ వితంతు వైకుండి కూడా గర్భవతి బిడ్డని కాని ఆ తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఇంత పెద్ద సాక్ష్యము షెడీ సంస్థనం వల్ల పుస్తకంలోనే కనపడుతూ ఉంటే కాదని చెప్పడానికి అవకాశమే లేదండి తన దగ్గరికి వచ్చిన వాళ్ళ అందరికీ కామం ఉందో లేదో పరీక్షించడానికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళందరినీ రాధాకృష్ణ మా దగ్గరకి షడి సాయిబాబాని పంపిస్తున్నట్లుగా ఇక్కడ రచయిత హేమాడు పద్దే స్పష్టంగా రాశాడు కలికాలము దాని ప్రభావం ఎంత గొప్పగా చూపిస్తుందంటే ఇలాగా మగవాళ్ళకు కామం ఉందో లేదో గమనించడానికి వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళందరినీ ఒక వితంతువు దగ్గరికి పంపిస్తున్న ఈ షిరడి మసీదులో మహమ్మద్ ఫకీర్ షిరడి సాయిబాబా ఈరోజు మెజారిటీ హిందువులకు ఆరాధ్య దైవం అసలు ఆశ్చర్యకరమైన అతి అసహ్యకరమైన సిగ్గుపడి హిందువులు దించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి వాడి పేరు పక్కన రామ్ అని పవిత్రమైన రామనామం కూడా చేర్చి మరీ దేవుణ్ణి చేసి పడేసి పూజిస్తున్నారంటే అసలు వీళ్ళని ఏమనాలి ఇలాంటి వాళ్ళని ఏం చేస్తా పాపం ఉందా హిందూ ధర్మానికి ఈ రని ద్రోహము ఈ సైమతం దయచేసి హిందువును ఎక్కడైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కృష్ణ